థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఆత్మీయ ఆశీర్వచనానికి ధన్యవాదాలు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, రేపు పెద్దలు గౌరవనీయులు మన విప్ శ్రీమతి గొంగడి సునీతా మహేందర్రెడ్డి గారి యొక్క పుట్టినరోజు. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారిని ఒక చిన్న అభినందన కేక్ కట్ చేయాలనుకుంటున్నాం. దానికి వారు యాక్సెప్ట్ చేయాలని కోరుతూ పెద్దల శ్రీ ఉప్పలయ్య గారు, మా సోదరి భాగ్యలక్ష్మి గారు పుట్టినరోజు రేపు జరుపుకోబోయేటటువంటి శ్రీమతి గొంగడి సునీత మహేందర్రెడ్డి గారు, పెద్దల శ్రీ గొంగడి మహేందర్రెడ్డి గారు అందరూ కలిసి ఓ చక్కటి కేక్ని కట్ చేస్తారు. పాట అన్న, మీరు డీజే బంద్ చేయండి అన్న, డీజే బంద్ చేయండి, డీజే బంద్ చేయండి, డీజే బంద్ చేయండి. శ్యామ్, శ్యామ్ బాబు లైన్ ఒకటి. యాదగిరి గుట్ట మండలం రామాజీపేట గ్రామంలో ఒక చక్కటి వెంచర్ ప్రారంభోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి సమావేశానికి విచ్చేసినటువంటి ప్రభుత్వ విప్రు సునీత గారు, వేదిక నాశించినటువంటి సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సిఎండి గారు ఉప్పలయ్య గారు, వేదిక మీదటువంటి మిగతా డైరెక్టర్లు కరుణాకర్ రెడ్డి గారు, వినూత్న రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, ఆనందరెడ్డి గారు, కుమార్ గారు, హరీష్ గారు, సుధాకర్ గారు, వెంకటేశ్వర్లు గారు, భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా ఈ ప్రాంత జడ్పీటీసీ అనురాధ బీరయ్య గారు, సర్పంచ్ రమేష్ గారు, ఉప సర్పంచ్ శేఖర్ రెడ్డి గారు, ఎంపీటీసీ గారు, అదేవిధంగా స్థానిక వార్డు సభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీకందరికీ నలుమూలల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ని విచ్చేసినటువంటి మీకందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఒక చక్కటి వాతావరణంలో నిజంగా కూడా ఈ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇక్కడ రావడం, ఉప్పలయ్య గారిని మిగతా డైరెక్టర్లందరినీ కూడా మా ప్రాంతానికి వచ్చి ఒక చక్కటి వాతావరణంలో ఒక చక్కటి వెంచర్
ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంతానికి వచ్చి ఈ యాదాద్రి డెవలప్మెంట్ వచ్చిన తర్వాత అనేక మంది వెంచర్లకు మేము ప్రారంభోత్సవం పోయాం కానీ ఇంత గొప్పగా ఇంత వెంచర్ నిర్మాణం అనేది అంతగా జరగల నిజంగా కూడా నేనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత గొప్ప ఉంటుందని మరి నిన్న ఉప్పలయ్య గారు కలిసి రేపు మా సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వెంచర్ ప్రారంభోత్సవం చేస్తున్నాం మీరు రావాలా సార్ అంటే సరే అని చెప్పి వస్తానని చెప్పాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత గొప్పగా ఇక్కడ వాతావరణం చూసి మరి వివిధ సౌకర్యాలు ఏర్పాటు చేయడం అందరితో సాధ్యం కాదు ఉన్న వాస్తవం చెప్తున్నాను ఎందుకంటే చాలా వెంచర్లు చూసాం ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు అన్నట్టు ఆ ప్లాట్ దొరకబట్టుకోవడమే కష్టం ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడ మంచి వాతావరణంలో ఒక మంచి వెంచర్ చేసినందుకు ఉప్పలయ్య గారికి వారితో పాటు సహచరులకు అందరికీ కూడా నాయక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మీరందరూ కూడా ఈ ప్రాంతంలో యాదాద్రి సమీపంలో మాకు కూడా ఒక ప్లాట్ ఉంటే బాగుంటుంది చూద్దాం ఎట్లా ఉంటుందో ఇక్కడికి పోయిన పరిస్థితిని బట్టి చూద్దాం బుక్ చేసుకుందామా వద్దా అని చెప్పి మీరు అందరూ వచ్చారు దయచేసి మీకు అందరికీ చెప్తున్నా ఎలాంటి సందేహం పెట్టుకోకండి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి మనందరి ఆశీస్సులతో మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు పదవిలోకి వచ్చిన తర్వాత వారు మూడు నెలల తర్వాతనే వారు ఈ ప్రాంతానికి యాదాద్రి గడ్డ మీదకి వచ్చి యాదగిరి గుట్ట మీదకి ఎక్కి ఒక ప్రకటన చేసినారు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో తిరుపతి పుణ్యక్షేత్రానికి ధీటుగా దానికి ధీటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ సమీపంలో మరి కేవలం 50-60 కిలోమీటర్లలో యాదగిరి గుట్ట ఉంటుంది అని చెప్పి ఇక్కడ వారు వచ్చి ఒక గొప్పగా ఇక్కడ నిర్మాణం చేపట్టాలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచన ఒక గొప్ప సంకల్పంతో ఏ రోజైతే 2014లో వారు ముఖ్యమంత్రి అయిన మూడు నెలల తర్వాత వచ్చి ఒక గొప్ప సంకల్పంతో ముందుకు పోతున్న సంగతి మీ కళ్ళారా చూసి ఉంటారు నేను చెప్తున్నాను ఈరోజు నిజంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడమే మా ఆలేరు ప్రాంతానికి దశ దిశ తిరిగిందని చెప్పి సందర్భంగా మనం చేస్తాం ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి గారు అడుగు పెడితే ఇప్పటికి 16 సార్లు వారు యాదాద్రికి వచ్చారు యాదగిరి గుట్ట ఉన్నటువంటి యాదగిరి గుట్ట ప్రాంతాన్ని మరి చిన్నజీయర్ స్వామి ఆశీస్సులతో వారితో చెప్పి ఏది పెడితే పేరు పెడితే బాగుంటుందని చెప్పి యాదాద్రిగా నామకరణం మరి చిన్నజీయర్ స్వామితో చేసినటువంటి సందర్భం కూడా మనం అర్థం చేసుకోవాలి ఈ విధంగా వారు సంకల్పం నెరవేర్చడానికి గత 7 ఏళ్ళుగా 16 సార్లు వచ్చి తానే స్వయంగా వచ్చి మొత్తం కూడా తన భుజాస్కంధాల మీద పెట్టుకొని మరి ఈ యాదాద్రి నిర్మాణం చేస్తున్నటువంటి సందర్భం కూడా మీరు ఆలోచించండి ఇవాళ మీకు తెలుసు వైటీ డే యాదగిరి గుట్ట దేవస్థానం డెవలప్మెంట్ అథారిటీ అని ఉంది వైటీడీఏకు చైర్మన్ కూడా తానే స్వయంగా ఉన్నాడు ఇది చాలా చిన్న పరిధిలో ఉన్నటువంటి వైటీడీఏ చాలా చిన్న పరిధిలో ఉంది మీకు తెలుసు ఒక అర్బన్ అథారిటీకి ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చైర్మన్ లేడు మీకు హైదరాబాద్ తెలుసు హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ కూడా ఎన్నడూ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చైర్మన్ లేడు తానే స్వయంగా వైటీడీఏ చిన్న పరిధిలో ఉన్న తానే వైటీడీఏ పరిధిలో మరి చైర్మన్ వైటీడీఏకు చైర్మన్గా ఉండి ఈ ప్రాంతాన్ని యాదాద్రి ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో పనులు జరుగుతున్నటువంటి సందర్భం కూడా మీరు బాగా ఆలోచన చేయండి ఎందుకు చెప్తున్నానంటే మీ కస్టమర్లు అందరూ చాలామంది వచ్చారు ఇంకా కొందరికి సందేహాలు ఉన్నాయి ఇక్కడ బుక్ చేసుకోవాలన్నా ప్లాట్ లేకపోతే మనం ఏం చేయాలి అనే ఆలోచన కూడా ఇంకా చాలామంది ఇంటికి పోయి ఆలోచించుకోవాలా మీరు బాగా ఆలోచించుకొని చేయండి ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మీకు తెలియజేయాలి కాబట్టి మా బాధ్యత కాబట్టి మా ప్రాంతం డెవలప్ కావాలి కాబట్టి మీకు అందరికి కూడా మా యొక్క విన్నపం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు యాదాద్రి నిర్మాణం భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ఇటువంటి నిర్మాణం మీరు నిజంగా కూడా చెప్తున్నా భారతదేశంలో ఇప్పటి వరకు
ఏ దేవస్థానం కూడా పూర్తిగా స్తోంతోని కట్టినటువంటి దేవాలయం ఎక్కడ కూడా లేదు. మీరు మహాబలిపురం కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, మీకు ముమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఎక్కడ కూడా పూర్తిగా కృష్ణశిలతోని నిర్మించినటువంటి దేవస్థానం ఈరోజు యాదాద్రి దేవాలయం. రేపు ప్రపంచ స్థాయిలో ఈ యాదాద్రి దేవాలయం నిలవబోతుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు పేరు గుర్తుంటుంటుంది, మనం చూసుకుంటుంటాం. గత ఇక ముందు రెండు సంవత్సరాల తర్వాత కూడా ఈ యాదాద్రి దేవాలయం ఎవరు నిర్మించారంటే కేసీఆర్ గుర్తించినటువంటి నమ్మకం ప్రజల్లో ముందు ముందు రాబోతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మనం ఎక్కడ కూడా ఏ టెంపుల్లో మీరు చాలామంది అన్ని టెంపుల్ తిరిగి ఉంటారు భారతదేశంలో, ఏ టెంపుల్ కూడా చూడండి రూప్ లెవెల్ వరకే స్టోన్ ఉంటుంది, మిగతాదంతా కూడా సిమెంట్తోని విగ్రహాలు కానీ అది కానీ చేస్తారు. కానీ యాదాద్రి ఒక్కటి మాత్రమే భారతదేశంలో ఈరోజు టోటల్గా ఎంత ఎత్తు గోపురాలు ఉన్నాయో అంతా కూడా కృష్ణశీల స్టోన్తో చేయబడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయటకు సంతోషిస్తున్నాం. ఆ విధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన రేపు యాదాద్రి టూరిజం స్పాట్గా తయారు చేయాలని చెప్పి, ఇక్కడ మరి మీకు ఇప్పుడు ఈ ప్రాంతం నిజంగా కూడా యాదాద్రికి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రీజనల్ రోడ్ ఏదైతే వస్తుందో యాదాద్రి ప్రాంతం నుంచే పోతుందని చెప్పి, ఈ దగ్గరలోనే మీకు అతి దగ్గరలోనే యాదాద్రి ప్రాంతం నుంచే రీజనల్ రాబోతుంది త్రిపుర రీజనల్ రోడ్ కూడా ఇక్కడి నుంచే పోతుంది యాదాద్రి నుంచి సమీపం నుంచి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు ఇక్కడ ఒక సాగునీటి ప్రాజెక్టు బస్వాపురం వస్తుంది యాదగిరి గిట్టకు జస్ట్ 3 కిలోమీటర్ల దూరంలో. మరి బస్వాపురం ప్రాజెక్టు దగ్గర మైసూరులో ఉన్నటువంటి బృందావన్ గార్డెన్ ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బృందావన్ గార్డెన్ మనం చూసినాం. బృందావన్ గార్డెన్కు ధీటుగా ఒక ముందు భవిష్యత్తులో 20-25 సంవత్సరాల జనరేషన్ కూడా చూడడానికి ఆసక్తికరంగా, మరి భవిష్యత్తు 20 సంవత్సరాల భవిష్యత్తు జనరేషన్ చూసే విధంగా దాన్ని గొప్ప బృందావన్ గార్డెన్ కూడా నిర్మించాలని చెప్పి వారు ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది. ప్రాజెక్టు పూర్తయింది, 90% ప్రాజెక్టు పూర్తయింది. ఈ ఒక 15 రోజుల్లో దాంట్లో కూడా మల్లన్న సాగర్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మల్లన్న సాగర్ ద్వారా ఈ 4-5 రోజుల్లోనే దాంట్లో కూడా వాటర్ వదులుతున్నారు. ఆ తర్వాత ఈ బృందావనం గార్డెన్ కూడా పెద్ద ఎత్తున మరి నిర్మాణం చేయబోతున్నారు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈ విధంగా యాదాద్రికి ఉన్నటువంటి 4 వైపుల రోడ్లు కూడా 600 కోట్లతోని ఈరోజు 4 లైన్ల రోడ్లు 6 లైన్ల రోడ్లు వేయాలనేటువంటి ఒక ఎస్టిమేట్ చేసుకొని ముఖ్యమంత్రి గారు కూర్చున్నారు. మొదలు హైదరాబాద్ బంజారాహిల్స్ కీసరగుట్ట నుంచి వచ్చే రోడ్డు కావచ్చు, హైదరాబాద్ భువనగిరి గట్కేశ్వర్ భువనగిరి నుంచి రాయగిరి నుంచి యాదగిరి గుట్టకు వచ్చే రోడ్డు మొదటి దశలో పూర్తి చేశారు, పూర్తి అయినాయి. అదేవిధంగా మిగతాది ఇప్పుడు మనకు ఈ హైవే నుంచి రామాజీపేట నుంచి వంగపల్లి నుంచి ఈ రోడ్డు కూడా 4 లైన్ల రోడ్డు వేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నారు. ఈ కోవిడ్ సమస్య వలన, మీకు తెలుసు ఈ కోవిడ్ సమస్య వలన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులతో కొంత వాయిదా పడ్డది. తొందరలోనే ఈ కోవిడ్ సమస్య పోగానే దాన్ని కూడా ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి 4 లైన్ల రోడ్డు 4 కిలోమీటర్లు కూడా మనం ఒక 10-5 నిమిషాలు యాదాద్రికి పోయే విధంగా నిర్మాణం కూడా జరగబోతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంత గొప్పగా ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిజంగా కూడా వారి చరిత్రలో నిలిచిపోతారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ, ఈరోజు అక్కడ నిర్మాణాలు మీరు బహుశా చూసే ఉంటారు. ఇలా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో తలనీలాలు చేసేటువంటి ఏదైతే కళ్యాణ కట్ట ఏదైతే ఉంటుందో 1 గంట లోపల 1000 మందికి తలనీలాలు చేసే విధంగా మహిళలకు వేరు జెంట్స్కు వేరు ఏర్పాటు చేసే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మనము స్నానాలు చేయడానికి కూడా ఉన్నటువంటి వాటి కూడా దాదాపు 1000 మందికి ఒకే సమయంలో స్నానం చేసే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి మరి నిర్మాణాలు జరుగుతున్నాయి.
ఒక భవిష్యత్తులో నిజంగా కూడా మీరందరూ కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చారు కాబట్టి అక్కడ జరిగే టెంపుల్ సిటీ కూడా ఏ విధంగా నిర్మాణం ఉన్నది ఏ విధంగా నిర్మాణమైనది కూడా మీరు చూడండి ఇంత గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి వరిలో యాదాద్రి దేవాలయ నిర్మాణాన్ని చేపడుతున్నారు మనం మీరందరూ కూడా కస్టమర్స్ అందరూ కూడా మీరు పెట్టిన పైస కూడా ఎక్కడ పోదు దానికి రెట్టింపు ముందు ముందు రెట్టింపు వారానికి ఇక్కడైతే పరిస్థితి मुख्यमंत्री गारु एप्पुडु यादाद्रि देवालय कालु मोपते 2000 उन्नदि 1000 वेस्तुन्नारु अंटे 3000 अवुतुंदि एप्पुडु मुख्यमंत्री गारु यादाद्रि मीद अडुगु पेडिते आ विधंगा रेट्लु पेरुगुतुन्नटुवंटि संदर्भं काबट्टि मी अंदरि कस्टमर्लकु कूडा मरि सुरक्ष अनेटुवंटि इन्फ्रा प्राजेक्ट्स ओक चक्कटि वातावरणंलो ओक चक्कटि वेंचर् एर्पाटु चेसिनंदुकु वारिकि मरोसारि धन्यवादालु तेलियजेस्तू मीरंदरिकी कूडा 100% भरोसा इवगलुगुतुन्नाम ఎందుకంటే ఇంకా వేరే వెంచర్ ఇంత బాగా ఎక్కడ కూడా లేవు మంచి వెంచర్ ఇక్కడ చూసి మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అందుకోసం మీరందరూ కూడా మరి అందరి మీ అందరి ఆశీర్వాదం వీళ్ళకి ఉండాలని చెప్పి అదే విధంగా శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీర్వాదం సురక్ష సిఎండి ఉప్పలయ్య గారు మరి మిగతా డైరెక్టర్ల మీందరికి ఆశీర్వాదం తప్పనిసరి ఉంటుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై తెలంగాణ శ్రీ పిఎం బొబ్బు సార్ ఎవరు प्लाट नंबर 63 बुक चेसिनटुवंटि मित्रुलु बीएन वस्तुन्नारा रेंड सर रेंड उमा पप्पू गारु सर मरोक कस्टमर पेद्दलु महेंद्र